హే గాయ్స్, ఐమ్ శబానా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బొంబాయి రవ్వతో ఖీర్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. నేను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఈరోజు బొంబాయి రవ్వ ఖీర్ కోసం, ఇక్కడ బొంబాయి రవ్వని నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఈరోజు చూసారా, ఇంత చిన్న గ్లాస్ అనమాట. సో ఈ గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకోవడం జరిగింది. మనం టీ తాగుతాం కదా, ఆ కప్పు లేకపోతే గ్లాస్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ 1/4 కేజీలో సగం పైన నేను బెల్లం యాడ్ చేస్తాను. అంటే 130 గ్రామ్ వరకు బెల్లం యాడ్ చేశాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొక 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మీరు ఇలా తిప్పుకుంటూ ఉండండి. అంటే మనకి బెల్లం కరిగిపోవాలి. సో ఆ బెల్లం కరిగేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 20 నుంచి 25 జీడిపప్పు పలుకులు వేయండి. అలాగనే పచ్చివి బాదం పప్పు సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక 5, కిస్మిస్ ఒక 20 నుంచి 25. సో ఫైనల్గా వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నాయని వేస్తున్నానండి, ఉంటే వేయండి లేకపోతే లేదు. వీటన్నిటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ అయిపోయినాయండి, ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేద్దాం. సో ఇదే కడాయిలో ఇంకొక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనమైతే ఏదైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దాన్ని మీరు ఒక 5 to 6 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు ఈజీగా 5 మినిట్స్ పట్టింది రోస్ట్ అవ్వడానికి. సో మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మీరు రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేయండి, లేకపోతే మనకి గడ్డ కట్టేస్తుంది బొంబాయి రవ్వ. సో 1/2 లీటర్ వరకు అయితే నేను పాలను యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్ పాలన్నమాట. కొద్ది కొద్దిగా మీరు ఇలా కలుపుకుంటూ పాలని యాడ్ చేసేసేయండి. సో ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేశాను. సో మీడియం ఫ్లేమ్లో మీరు ఇలా తిప్పుకుంటూనే ఉండండి. ఎక్కడా కూడా లేకపోతే ఆపేమనుకోండి, గడ్డ కట్టేస్తుంది అన్నమాట. సో ఒక 5 మినిట్స్ వరకు మనకి ఇలా కుక్ అవుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలిగి పెడుతూ ఉండండి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. సో ఇలా మనకి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారా, ఇక్కడ మనకి కొద్దిగా చిక్క పడతాయి అన్నమాట పాలు. అండ్ బొంబాయి రవ్వ కూడా బాగా కుక్ అవుతుంది కదా, అండ్ థిక్గా చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో ఇందాక మనం బెల్లంని స్టవ్ మీద పెట్టాము కదా, ఒక 5 నిమిషాలు ఇలా అయిందనమాట. సో ఆ పాకంని ఇలా స్ట్రైనర్లో వేసేసి వడకట్టుకోండి, ఏమైనా నలకలు ఉంటే రావన్నమాట. సో ఇలా బెల్లం పాకం వేసేసాము. అలాగనే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులను కూడా వేసేసేయండి. ఒక 1 యాలక్కాయని దంచేసి ఆ పౌడర్ని కూడా వేసేసాను. ఒక్కసారి ఇలా కలిపి పెట్టేసేసుకోండి. ఇంక ఇక్కడ మనం ఆ బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్వీట్ చెక్ చేసుకోండి, స్వీట్ సరిపోతే ఓకే, లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసేసేయండి. అండ్ ఫైనల్గా మీరు కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసేయండి. నేనైతే నెయ్యి వేయలేదు. సో ఇక్కడితో మనకి బొంబాయి రవ్వ ఖీర్ రెడీ అయిపోయింది. సో ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి.